జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను జనజీయర్ స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ అడియేన్ దాసోహం స్వామి స్వామివారి దర్శనం కోసమని ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు అమెరికా సెంట్రల్ టైం ప్రకారం రాత్రి ఎనిమిదిన్నరకు పదకొండు సార్లు సంక్షేప రామాయణ పారాయణాన్ని చేస్తూ ఉన్నాం స్వామి ఎనిమిదిన్నరకు ప్రారంభం చేస్తూ ఉన్నాం అది భారత కాలమానం ప్రకారం ముప్పై ఒకటవ తేదీన ఉదయం ఎనిమిదింటికి ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు అఖండ భగవద్గీత పారాయణ అఖండ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఇప్పుడు సంక్షేప రామాయణ పారాయణం ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆచార్య దర్శనం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ పారాయణ చేస్తూ ఉన్నాము స్వామి స్వామివారు అనుగ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నాను జూమ్ కాల్లో ఒక పది నిమిషాల సేపు గత ఏడు వందల రోజులుగా వెయ్యి రోజుల తపస్సు కార్యక్రమాన్ని చేస్తూ ఉండేటటువంటి పదివేల పైగా ఉన్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించాలని వారందరి తరఫున దాసులు చేసేటటువంటి అభ్యర్థనలను ఆలకించాలని హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను స్వామి మీకు వీలైన రోజున వీలైన సమయంలో ఒక్కరోజు ముందు చెప్తే చాలు స్వామి అందరికీ తెలియజేసి స్వామివారిని సేవించుకునే అవకాశానికి సిద్ధమవుతాం స్వామి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆరు వందల తొంభై నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి డెబ్భై మూడవ శ్లోకములో నుండి ఓం అనామయాయ నమః మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ శ్రీపరాశర భట్ార్య శ్రీరంగేశరోహిత శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం అనామయాయ శ్రీమన్నారాయణ నిన్ను ఆరాధించటమనేటటువంటిది ఒక దివ్యమైనటువంటి ఔషధం సంసారమనేటటువంటి మహావ్యాధిని నివారింపచేయగలిగినటువంటి దివ్యౌషధం నీ ఆరాధన ఓయీ భగవంతుడా ఆ రకంగా నీకు చెందినటువంటి ఆరాధన నీ నామ సంకీర్తనాదుల వంటి దివ్యమైనటువంటి ఔషధముతో భక్తుల యొక్క సంసారమనే మహావ్యాధిని నివారింపచేయగలిగినటువంటి వాడివి నువ్వు కదా ఓయీ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం అనామయాయ నమ ఓం నమః నమ ఆరాధనలను అందుకొని మనము చేసే నామ సంకీర్తనాదులను స్వీకరించి మనకు ఉండే మహావ్యాధులను తొలగించటము కోసం శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఆంజనేయస్వామి ఆకాశములోనికి ఎగిరాడు హనుమంతునితో పాటు కొంత దూరము చెట్లన్నీ అనుసరించి వాటి పుష్పాలన్నింటినీ హనుమ పైన కురిపించి ఇక తర్వాత సముద్రములో పడిపోతూ ఉన్నాయి ఆ రకంగా హనుమ శరీరము పైన ఉన్నటువంటి ఆ పూలు కూడా సముద్రములో పడి బహుసుందరంగా కనిపిస్తూ ఉన్నాయి పుష్పాలతో నిండినటువంటి ఆ సముద్రమంతా నక్షత్రాలతో నిండిన ఆకాశములాగా ప్రకాశిస్తుంది పిబన్నివా చాపి సోర్మిమాలం మహార్నవం కపివరుడైనటువంటి హనుమ సముద్రానికి చాలా దగ్గరగా ప్రయాణము చేస్తూ ఉంటే సముద్రాన్ని త్రాగుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు ఆంజనేయస్వామి ఇక సముద్రము నుండి దూరంగా పై పైకి ఆకాశముకు దగ్గరగా ప్రయాణము చేస్తూ ఉంటే పిపాసురివచ ఆకాశం దృశే సమహాకపి ఆకాశానికి దగ్గరగా ప్రయాణము చేస్తూ ఉంటే ఆకాశాన్నంతటిని కూడా మృంగేస్తున్నాడా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు ఆంజనేయస్వామి హనుమంతుని కన్నులు అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ నీలాకాశములో ఆంజనేయస్వామి రెండు కన్నులు సూర్యచంద్రులా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నాయి హనుమ ఆకాశములో ఎగురుతూ తోకను పైకి ఎత్తి పట్టుకుంటూ ఉంటే అది ఒక ఇంద్రధ్వజంలాగా మెరుస్తోంది కనిపిస్తోంది సముద్రాన్ని దాటుతూ ఉన్నటువంటి వానర శ్రేష్ఠుడైన ఆంజనేయస్వామి భుజాల దగ్గర నుండి వచ్చేటటువంటి గాలి ఆ వేగానికి ఒక మేఘములాగా గర్జిస్తూ ఉంది ఆ గాలి ఆ ఆంజనేయ స్వామి యొక్క విశాలమైనటువంటి శరీరఛాయ క్రింద సముద్రములో స్పష్టంగా కనిపిస్తూ ఉంది సముద్రము మీద తాను ప్రయాణము చేస్తూ ఉండేటటువంటి ప్రదేశములలో ఆ ఆంజనేయ స్వామి యొక్క వేగానికి సముద్రములో ఉండేటటువంటి జలాలు తరంగాలు తరంగాలుగా బాగా ఎత్తుదాక లేస్తూ ఉన్నాయి అట్లా పై పైకి పడుతూ ఉన్నటువంటి తరంగాలను అలలను ఆ ఆంజనేయస్వామి తన రొమ్ముతో ఎదుర్కొంటూ మహావేగంగా ప్రయాణము చేస్తూ ఉన్నాడు హనుమంతుడు ఆ ఆంజనేయస్వామి వేగానికి తట్టుకోలేక సముద్రములోని నీరంతా ఒక్కసారిగా తరంగాలుగా పైకి వస్తూ ఉంటే సముద్రములో ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు భయంకరమైన సర్పాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అసలు సముద్రంలో నీరే లేదా అన్నట్టుగా కనిపిస్తోంది అట్లాంటి సమయములో ఆ సముద్రములో ఉండేటటువంటి భయంకరమైన సర్పాలన్నీ కూడా ఆకాశములో ఎగురుతూ ఉండేటటువంటి ఆంజనేయ స్వామిని చూసి సుపర్ణ ఇతి గరుత్మంతుడా అని ఆ భయంకరమైన సర్పాలన్నీ అనుకుంటూ ఉన్నాయి ఆ రకంగా ఆంజనేయ స్వామి ప్రయాణము సాగుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే రామ హే హే రాజా రామ హేహేతారామ హేహే సీతారామా డెబ్భై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు స్తోతా रणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिः अनामयः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिः अनामयः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ अनामयाय नमः ॐ अनामयाय नमः ॐ अनामयाय नमः